తెలంగాణ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మలా సీతారామన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలను నిరాశపరిచేలా ఆమె పర్యటన ఉందన్నారు. నిర్మలా కేంద్ర మంత్రి స్థాయిని మరిచి ఒక వార్డు మెంబర్లా ప్రవర్తించారని మండిపడ్డారు. పూర్వ ప్రధానులైన నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు రేషన్ షాప్స్ వద్ద ఎవరి ఫోటోలు పెట్టలేదని గుర్తు చేశారు. బీజేపీ హయాంలో ఒక ప్రాజెక్టు కట్టకపోవడం వల్ల కేంద్ర మంత్రి నిర్మలకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుకు డ్రాఫ్ట్ ప్రాజెక్టు రిపోర్టుకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ పల్లా. భారతదేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి సగటు బీజేపీ మంత్రిలాగా సగటు బీజేపీ నాయకుడిలాగా ఒక కార్యకర్తలాగా పచ్చి అబద్ధాలు అసత్యాలు అర్ధసత్యాలు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టడం అనేది శోచనీయం. దేశం ప్రగతి ఎట్లా ఉన్నది, ఈ రాష్ట్రం ప్రగతి ఎట్లా ఉన్నది, ఈ రాష్ట్రం ఇంకా ప్రగతి చెందాలంటే ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి అనే సూచనలు సలహాలు వస్తాయని చెప్పేసి భావిస్తాం. తెలంగాణ సాధించే వరకు తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా ఉన్న మీరు తెలంగాణ కోడలని చెప్పుకున్నందుకైనా తెలంగాణకి ఏమైనా సాయం చేస్తారని చెప్పి భావించినాం. పైసా విదల్చకుండా మాటల్లో ఇంకా ఇక్కడ తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజలను బాధ పెట్టిపోయిన తప్ప మరొకటి కాదు. జీడిపి పెంచడం మీకు సాధ్యం కావట్లేదు, కానీ గ్యాస్ ధర పెంచుతున్నారు, డీజిల్ ధర పెంచుతున్నారు, పెట్రోల్ ధర పెంచుతున్నారు. మీ యొక్క సంస్థ 15 పర్మిషన్లు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చింది. పర్మిషన్లు ఇవ్వడమే కాకుండా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటేనే కదా లోన్స్ ఇచ్చేది. అది నీకు డిపిఆర్ అంటే కూడా తెలియదు, ఎందుకంటే మీరు ఈ దేశంలో ఒక ప్రాజెక్ట్ కూడా కట్టలే. కాబట్టి డిపిఆర్ అంటే డ్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఈ దేశ ఆర్థిక మంత్రి తెలియదు. శోచనీయం. మీ యొక్క కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి 85,000 కోట్ల ఖర్చు అయింది, అన్ని పర్మిషన్లు తీసుకున్నారు, బ్రహ్మాండంగా అవినీతి జరగకుండా జరిగిందని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా చెప్పాను. పార్లమెంట్ సాక్షిగా మీరు చెప్పేది అబద్ధమైతే తప్పని మీరు ఆయన ఒప్పుకోవాలి. ఎవరో ఒకరు మీరు మొత్తం మీద ముక్కుని ఎక్కరాయాలి. ఈ రేషన్ షాప్లో బియ్యం మీకు సరిగ్గా వస్తున్నాయా, గోధుమ సరిగ్గా వస్తున్నాయా, మీరు అనుకున్న ప్రకారం వస్తున్నాయా లేదా అని చెప్పేసి అడగాలి. వాళ్ళకి ఇస్తుందా లేదా, ఇస్తుంటే ఏ పద్ధతిలో ఇస్తున్నారు, అది ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా, ఇవి బెస్ట్ ప్రాక్టీసా కాదా అని చెప్పి చూడాలి. ఒక వార్డు సభ్యుల కంటే దిగజారి కేంద్ర మంత్రిని వదిలిపెట్టి అక్కడ పోయి మా బొమ్మ పెట్టిన మా మోడీదని 1947 నుంచి ఇప్పటిదాకా జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెడితే అనేక మంది ప్రధానమంత్రులు అయింది. ఎవరైనా ఎప్పుడైనా మా బొమ్మ పెట్టమని అడిగినరా, ఎక్కడైనా ఎప్పుడైనా బొమ్మ పెట్టినరా, ఎవరిది డబ్బు? ప్రజల సంపద, దేశ సంపద. అంటే బీపీఎల్ కింద ఉంటారో వాళ్ళకి అలా డబ్బులు ఇస్తున్నాం. నీ బొమ్మ ఎందుకు పెట్టాలి? నీ మోడీ సంపాదించిండా, నువ్వు సంపాదించినవా? పెట్టదలుచుకుంటే ఎక్కడ పెట్టాలి? గ్యాస్ మీద పెట్టాలి, పెట్రోల్ డీజిల్ పెంచిన దాని మీద పెట్టాలి. మీరు పెట్టిన 12 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిన వాళ్ళకి దగ్గర పెట్టాలి నీ ఫోటో, మీ మోడీ ఫోటో. మా రాష్ట్రంలో ఉన్న వార్డు సభ్యుడు కూడా ఆ విధంగా ప్రవర్తించడు. అంత చులకనగా మీ యొక్క బిహేవియర్ ఉండడం అనేది తెలంగాణ ప్రజలు, మహిళలు, రైతులు చీకొడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే ఒక్క రైతును మాకు రైతు బంధు సక్రమంగా రావట్లేదని ఒక రైతును చెప్పమని చెప్పండి. మీ పిఎం కిసాన్ ఇచ్చాను, ఇచ్చే బోడి 2,000 రూపాయలు రావట్లేదు అని చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నాం. 65 లక్షల మంది రైతులకు ఇస్తున్నాం. ఇంకోటి పచ్చి అబద్ధం చెప్తున్నారు, 200 ఎకరాలు ఉన్న వాళ్ళకి 500 ఎకరాల రైతులకు ఇస్తున్నాం అని. ఇవాళ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత 54 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండడానికి వీల్లేదు. 10 ఎకరాల వరకు ఈ రాష్ట్రంలో భూమి ఉన్న వాళ్ళు 98.26%. సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు మీ యొక్క అధ్యక్షుడు, మీ యొక్క ఎంపీలు మాట్లాడితే వాళ్ళని పెట్టుకొని చదువుతానికి ఇష్టం వచ్చినట్టు పెట్టి మాట్లాడతారా? నువ్వు రైతు రుణమాఫీ నువ్వు చెయ్యవు, రైతు బంధు నువ్వు ఇయ్యవు, రైతు బీమా ఇవ్వవు, మా యొక్క బకాయిల్నే మొత్తం కట్ చేస్తావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావు. అందుకే ఈ అబద్ధాల నిర్మల మీరు ఈ విధంగా చేయడం ఇక్కడ ఉన్న ప్రజానీకం బాధపడుతున్నారు. నువ్వు అన్ని విషయాలు కూడా మొత్తం చాలా అబద్ధాలు చెప్పిండ్రు. ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నావు.